महाशिवरात्रि ఉత్సవాలలో మూడవ రోజు అయిన సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ప్రత్యేక అభిషేకాల అనంతరం శాంతి హోమం, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని అన్నలింగంగా అలంకరించి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అన్నలింగాన్ని దర్శించి తరించారు. అనేక వంట పదార్థాలు నివేదన చేసిన అనంతరం మేళతాళాలతో అన్నలింగాన్ని వేడుకగా ఉత్సవం చేసి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలను ధర్మకర్తలి మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. ముత్తుకూరు మండలం సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కృష్ణపట్నంలో గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరిపించడం జరిగినది. ఈరోజు చివరి రోజు స్వామివారికి శాంతి హోమం, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగాయి. స్వామివారి అన్నాభిషేక కార్యక్రమం ఇప్పుడే అలంకారం పూర్తయి భక్తులు కూడా క్యూ లైన్లో దర్శించుకుంటున్నారు. అనంతరం మొత్తం వచ్చినటువంటి భక్తులు 3 నుంచి 4000 మంది వరకు ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు దేవస్థానం లోపల జరుగుతాయి. ఈ మూడు రోజుల పాటు ఈ దేవస్థానంలో ఇంత వైభవంగా కార్యక్రమాలు జరిపించేందుకు మాకు సహకరించినటువంటి దేవస్థానం చైర్మన్ శ్రీ పెద్దపాలెం సుబ్బయ్య గారికి, మిగతా ధర్మకర్త మండలికి, గ్రామ పెద్దలకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.